नाजरीन, मैं सबीहा तबस्सुम और आप देख रहे हैं 95 उर्दू खबरनामा। सबसे पहले पेश हैं सुर्खियां। वजीरे आला के चंद्रशेखर राव की कौमी पार्टी की मुकम्मल तायीद करने कर्नाटक के साबिक वजीरे आला कुमारस्वामी का ऐलान। रियासती वजीर जगदीश्वर रेड्डी का जिले नलगुंडे के मुनगोड़ू के मुख्तलिफ इलाकों का दौरा। वाईएसआर तेलंगाना पार्टी सदर शर्मिला का महबूबनगर जिले के मदनपुर में शानदार इस्तकबाल। ओयू हॉस्टल में चिकन करी में कांच का टुकड़ा दस्तिया, तुलबा की नाराजगी। और अब खबरों की तफसील। रियासत कर्नाटक के साबिक वजीरे आला और जेडीएस लीडर कुमारस्वामी इतवार को तेलंगाना के वजीरे आला के चंद्रशेखर राव की रिहायशगाह प्रगति भवन में पहुंचे। वजीरे आला के चंद्रशेखर राव और दिगर कायदीन ने उनका इस्तकबाल किया। बाद में वजीरे आला के चंद्रशेखर राव और कुमारस्वामी ने एक साथ जोहराना किया और बाद अजां दोनों में काफी देर तक बातचीत रही। प्रगति भवन के जराए के मुताबिक उन्होंने मुल्क की ताजा तरीन सूरत हाल और सियासी पेशरफ्त के बारे में बात की। कौमी सियासत में इलाकाई पार्टियों का किरदार, केसीआर की नई कौमी पार्टी की तश्कील और मुस्तकबिल के लाहे अमल पर गौर खौस किया गया। मरकजी वजीर जी किशन रेड्डी ने अहदेदारों के हमरा हैदराबाद में चरलापल्ली रेलवे टर्मिनल का दौरा किया। इस मौके पर मुखातिब होते हुए उन्होंने कहा कि मरकज रियासत में बड़े रेलवे स्टेशन की तरक्की के लिए पाबंद अहद है। इस मौके पर मरकज के जरिए आगाज किए जाने वाले रेलवे तरक्याती इकदाम का भी जिक्र किया। उन्होंने कहा कि रेलवे स्टेशन के ख्याम से हर किस्म की आमदोरफ्त की सहूलत होगी। अहदेदारों के हमरा चरलापल्ली टर्मिनल के इकदाम का जायजा लेते हुए उन्होंने कहा कि अगर चरलापल्ली टर्मिनल के ख्याम से कुछ हद तक ट्रैफिक का मसला हल हो जाएगा। नैन मन के अंदर तेलुसु शोएबुल्ला खान गारु वारा रोजु इकड़ स्वातंत्रम रावाली ఇది కూడా ఇండియన్ యూనియన్లో కలవాలి ఇక్కడ మూడు రంగుల జెండా ఎగరాలి నిజామిక నియంతృత ప్రభుత్వం పోవాలి నిజామిక దౌర్జన్యకాండ పోవాలి నిజామిక వారసత్వ పాలన పోవాలని షోయబుల్లా ఖాన్ గారు నిరంతరమైనటువంటి పోరాటం చేశారు ప్రధానంగా ఆయన ఒక జర్నలిస్టుగా ఇమ్రోజ్ అనేటువంటి పత్రికను నిర్వహిస్తూ ఆ పత్రిక ద్వారా ప్రజలను చైతన్యం చేసేటువంటి ప్రయత్నం చేశారు ఆయన అనేక రకాల ఇబ్బందులను అనేక రకాల కష్టాలను అనేక రకాల సమస్యలను ఒక జర్నలిస్టుగా ఎదుర్కొన్నాడు ఎంత ఇబ్బంది పెట్టినా ఆయన కళాన్ని నిజాం ఆపలేకపోయాడు ఆయన రాత జర్నలిస్టుగా ఆయన రాసేటువంటి ప్రతి మాట నిజామిక గుండల్లో తూటలుగా మారి ఉండేది ఆయన రోజు కాచిగూడలో ఇప్పుడేదైతే మేము ఉంటున్నామో ఆ ప్రాంతంలోనే ఆయన పత్రిక ఆఫీస్ ఉండేది బోలుగుల రామకృష్ణారావు గారు
తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి. ఆయన తెలంగాణ ఆ రోజు ఆ యొక్క హైదరాబాద్లో పోరాటం కొనసాగించేవాడు. వాళ్ళ ఇంట్లోనే పత్రిక నడిపేవాడు. ఆ పత్రిక నడుపుతూ రాత్రి 12 గంటలకు పత్రిక బయటకు ప్రూఫ్ చూసిన తర్వాత ఇంటికి వెళ్తూ ఉంటే ఆయన ఆయన బావమరిది ఆయనను బుల్లెట్తో చంపి అలా బావమరిది చేతులు నరికారు. కాచిగూడ చౌరస్తాలో చెప్పల బజార్లో ఆయన ఇల్లుండేది. అటువంటి గొప్ప మహానుభావుడు, ప్రణాళికకు తెగించి దేశ స్వాతంత్రం కోసం 3 రంగుల జెండా కోసం బలిదానమైనటువంటి ప్రముఖ రచయిత జర్నలిస్టు షోయబుల్లా ఖాన్ శ్రద్ధాంజలి ఘటించడం కోసం ప్రధానమంత్రి గారి ఆదేశంతో వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించేటువంటి ప్రయత్నం చేశాను. అందుకే షోయబుల్లా ఖాన్ అన్న, స్వాతంత్ర సమరయోధులన్నా, ఈరోజు దేశ ప్రజలకు ఎనలేనటువంటి గౌరవం ఉంది. అది మనం ఇటీవల హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో చూశాము. వజీర్ జగదీష్ రెడ్డినే జిలే నల్గొండే కే మున్గోడు హల్కే కా దౌరా కియా. వజీర్ నే నాంపల్లీ మండల్ కే ఇలాఖే మల్లపరాజుపల్లి మే గ్రామ పంచాయత్ కి భీ ఇమారత్, స్కూల్ కి ఇజాఫీ కమరో ఔర్ పల్లే ప్రగతి ఇక్దామాత్ కే ఇఫ్తితా అంజామ్ దియా. ఉన్నోనే యకీన్ కా ఇజహార్ కర్తే హువే కహా కే ముల్క్ కో ధోకా దేనే వాలీ బీజేపీ పార్టీ కో మున్గోడ్ కి అవామ్ సహీ సబక్ సిఖాయేగీ. उन्होंने कहा कि मुल्क को फरोख्त करने वाली बीजेपी पार्टी में शामिल होने और कॉरपोरेट ताकतों के गुलाम बनने वाले राजगोपाल रेड्डी को अवाम हमेशा याद रखेगी. इस मौके पर उन्होंने मल्लपुर राजूपल्ली में मुख्तलिफ तरक्याती इकदामात का इफ्तिताह अंजाम दिया. బీజేపీ పార్టీ ఏ కుట్రతోని ఇవాళ తెలంగాణలో ఉప ఎన్నిక తీసుకొచ్చిందో, మున్గోడు నియోజకవర్గంలో ఉప ఎన్నిక తీసుకొచ్చిందో ప్రజలకు అంతా కూడా అర్థమైంది. ఇక్కడ గెలిపించిన శాసనసభ్యుడు 3 సంవత్సరాలుగా 3.5 సంవత్సరాలుగా ఇక్కడ అడ్రస్ లేకుండా పోయి తను గెలిపించిన పార్టీని, తను సీట్ ఇచ్చిన పార్టీని, తను గెలిపించిన ప్రజల్ని మోసం చేసి పోయి బీజేపీకి అమ్ముడు పోయి మా పరువు తీసిండనే పద్ధతుల్లో ఇవాళ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. బీజేపీకి 3వ స్థానం ఏముంటుందనే విషయంలో ఇక్కడ ఏమాత్రం వేరే చర్చకు ఆస్కారం అనేది తప్పకుండా ఉండి తీరుతుందని మాట చెప్తా ఉన్నారు. వివిధ గ్రామాల నుంచి కూడా బీజేపీ కాంగ్రెస్కు సంబంధించిన నాయకులు కూడా టీఆర్ఎస్ పార్టీలో స్వచ్ఛందంగా చేయడానికి ముందుకొస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఇక నిలబడే పరిస్థితి లేదు, ఈ రాష్ట్రంలో నిలబడే పరిస్థితి లేదు. దేశానికి ద్రోహం చేస్తున్న బీజేపీ పార్టీలోకి ఇక్కడ మాజీ శాసనసభ్యులు పోవడం అనేది ఆ బీజేపీ పాత బీజేపీ శ్రేణులు కూడా తీర్చుకోలేకపోతూ ఉన్నారు. ఇటువంటి దొంగలు అమ్ముడుపోయిన వాళ్ళు వచ్చి మా పరుగుతిస్తున్నారని చెప్పి బీజేపీ పార్టీ కార్యకర్తలు కూడా నిరసన తెలియజేస్తూ మేము టీఆర్ఎస్ వైపు పోతాం, కేసీఆర్ నాయకత్వం ఇస్తామని చెప్పి ముందుకు వస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున గ్రామాలు తరలి వచ్చి గులాబీ జెండా పట్టుకుంటున్నారు, గులాబీ కండా కప్పుకోవడానికి ముందుకు వస్తున్నారు. తప్పకుండా మున్గోడులో ఎగరబోయేది గులాబీ జెండానే, బీజేపీకి 3వ స్థానం మాత్రమే ఇది జరగబోయే విషయం. साबिक रुकने असेंबली कोमट रेड्डी राजगोपाल रेड्डी ने कहा है कि आइंदा जिमनी इंतखाब में बीजेपी की कामयाबी यकीनी है. उन्होंने कहा कि अवाम बखूबी वाकिफ है कि रियासत में किस तरह की लूटमार मची हुई है और किस तरह से जमहूरियत का कत्ल किया जा रहा है. रियासत तेलंगाना के क्याम का मकसद कुछ और था और अब जो कुछ हो रहा है वो बिल्कुल मुख्तलिफ है. उन्होंने यकीन का इजहार करते हुए कहा कि इस मरतबा बीजेपी की कामयाबी यकीनी है. जिस तरह से हजूर बाद इंतखाब का फैसला आया था उसी तरह से ये भी फैसला आएगा. मुन्गोड नियोजकवर्ग भारतीय जनता पार्टी मुख्य कार्यकर्ता समावेशान की मुख्य अतिथि का भारतीय जनता पार्टी प्रधान कार्यदर्शी सुनील बंसल गारु रावडं जरिगिंदी. अदे विधंगा సోదరులు దొంగడి మనోహర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు పెద్ద ఎత్తున మున్గోడు నియోజకవర్గంలో ఉన్న యాక్టివ్ అంటే క్రియాశీలమైన కార్యకర్తలు, నాయకులు,
ప్రజాప్రతినిధులు చాలా మంది కూడా పెద్ద ఎత్తున వచ్చి సభను విజయవంతం చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ అదే విధంగా రాష్ట్ర నాయకులు వివేక్ వెంకటస్వామి గారు ఇతల రాజేందర్ గారితో సహా కొండ విశ్వేశ్వరరెడ్డి గారు మాజీ పార్లమెంట్ సభ్యులు బంగారు శృతి గారు ప్రతి ఒక్కరు జన సెక్రటరీ ప్రదీప్ రావు గారు చాలా మంది రాష్ట్ర నాయకులు కూడా వచ్చి సభని పాల్గొని దాని విజయవంతం చేసినందుకు కూడా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ మునుగోడు ప్రజల యొక్క మనసును కూడా కార్యకర్తల ఉత్సాహాన్ని కూడా వాళ్ళు కళ్ళారా చూసిండ్రు వాళ్ళు ప్రసంగించేటప్పుడు వచ్చిన స్పందన కూడా చూసిండ్రు వాళ్ళు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మునుగోడులో లేదు అనేది ఒకప్పటి మాట కానీ ఈ రోజు మాట ఏందంటే భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో తప్పక విజయం సాధిస్తుందని చెప్పేసి ఒక పూర్తి నమ్మకంతో ఈ మీటింగ్ తర్వాత ఎందుకంటే ఈ మీటింగ్ మేము ఒక రోజు ముందు అనుకున్నాం బన్సర్ గారు మొట్టమొదటిసారిగా తెలంగాణకు వస్తుంటే నియోజకవర్గంలో ఒకసారి అడుగుపెడతామంటే అప్పటికప్పుడు కార్యకర్తలకు మనం సమాచారం ఇస్తే పెద్ద ఎత్తున వచ్చిండ్రు ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా సొంత ఖర్చులతోటి ప్రతి నాయకుడు గ్రామాల వారీగా ఎంతో ఉత్సాహంగా ఈరోజు ఈ సభలో పాల్గొన్నారు నాయకులు మాట్లాడిన రియాసతీ వజీర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ నే కహా హై కి రియాసత్ మే దర్జ ఫెహరిస్ తబకాత్ కి తరక్కీ టిఆర్ఎస్ పార్టీ సే హీ ముమ్కిన్ హై బంజారా హిల్స్ మే నౌ తామీర్ శుదా బంజారా భవన్ ఔర్ ఆదివాసా భవన్ కా ఉన్హోనే మాయనా కియా ఇస్ మౌఖే పర్ ఉన్కే హమ్రా ఉజ్రా సత్యవతీ రాఠోర్ శ్రీనివాస్ గౌడ్ मेयर विजय लक्ष्मी रुकने असेंबली दानम नागेंदर मौजूद थे वजीर तलसानी श्रीनिवास यादव ने मुखातिब होते हुए कहा कि रियासती हुकूमत ने दर्ज फहरिस्त तबकात के लिए 10% तहफुजात के लिए मरकजी हुकूमत को खरारदार रवाना की थी लेकिन मरकज ने उसे नजरअंदाज कर दिया उन्होंने कहा कि गिरिजन यूनिवर्सिटी के क्याम के लिए अराजी मख्तस की गई है लेकिन मरकज की जानिब से कोई जवाब नहीं आया वजीर आला के चंद्रशेखर राव के हाथों बहुत जल्द सेवा लाल कुमरम भीम यादगार इमारतों का इफ्तिताह अमल में आएगा वजीर ने कहा कि इतनी शानदार इमारतों की तामीर शायद ही मुल्क में कहीं हुई होगी కానీ ఇక్కడ జరుగుతున్నటువంటిది అసలు ఎవరు కూడా కళలో ఊహించినటువంటి ఈ బంజారాజ్ ప్రాంతంలో అసలు బంజారాంటేనే ట్రైబల్ వాటి చరిత్రలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎవరు కూడా పట్టించుకోలేదు మరి ఇదే ప్రాంతంలో బంజారాని పేరు మీద ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే రెండు మరి బ్రహ్మాండమైనటువంటి మరి ట్రైబల్స్ పోల్చుకునేటువంటి మరి దేవుడు సేవాలాల్ మహారాజ్ పేరు మీద రెండోది తెలంగాణ రాష్ట్రంతో పాటు ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి కుమరం భీమ్ పేరు మీద మరి నిర్మించడం అనేది ఒక చరిత్ర తప్పకుండా జీవిత కాలం మీకందరికీ తెలుసు ఈరోజు రెసిడెన్షియల్ పాఠశాలలో కూడా మరి బ్రహ్మాండంగా ట్రైబల్ రిజల్ట్ బాగా చదువుకుంటుంది ఒకటేంటంటే చరిత్ర ట్రైబల్ ట్రైబుల్ అని దేశంలో ఓట్లు వేయించుకున్న వాళ్ళని చూసినాం మీకు ఏ రాష్ట్రం పైనా దేశంలో ఏ ప్రాంతానికైనా ట్రైబుల్ ఉన్నటువంటి ఉండని రాష్ట్రమే ఉండదు కానీ ఈరోజు ఒక పెద్ద మనసు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కాబట్టి బంజారాజ్ జుబ్లీస్ ఫిలింనగర్ ప్రాంతాలు మరి ఈరోజు ఏంటంటే ఎక్కడ చూసినా కానీ ఇది అత్యంత ఖరీదైనటువంటి స్థలం పూర్వీకులు పూర్వం బంజారాలు ఈ ప్రాంతంలో వాళ్ళు చేతులు వాళ్ళ ప్రాంతాల్లో చేసుకొని ఈ ప్రాంతానికి వచ్చి బంజారాలకు ఎక్కడ కూడా ఈ ప్రాంతంలో చోటు లేకుండా అయింది మరి చరిత్ర వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు కాబట్టి మరి అత్యంత విలువైనటువంటి అంటే ఇక్కడ ఏదైతే కొమరం భీమ్ గారి పేరు మీద అక్కడ సేవాలాల్ మహారాజ్ పేరు మీద కట్టినటువంటి రెండు కూడా ఖాళీ స్థలం విలువనే 172 కోట్ల రూపాయల స్థలం విలువ అయింది
దీంతో పాటు పోడు భూముల సమస్య గురించి ఇప్పుడే చెప్పాను. అదేవిధంగా పంచాయతీలు वाईएसआर तेलंगाना पार्टी की सदर वाईएस शर्मिला का ने जिले महबूब नगर के मदनापुर में शानदार इस्तकबाल किया गया। इस मौके पर मुखातिब होते हुए उन्होंने कहा कि वाईएस राजशेखर रेड्डी दौरे इख्तदार में ये अपनी मिसाल आप था, आज भी वो अवाम के दिलों में जिंदा हैं। उन्होंने पालामोरू प्रोजेक्ट को तामीर करते हुए लाखों एकड़ अराजी को सैराब किया था। शर्मिला ने कहा कि आज अगर पालामोरू सरसब्ज़ो शादाब दिखाई दे रहा है तो वो वाईएस राजशेखर रेड्डी की ही काविशों का नतीजा है। उन्होंने कहा कि वाईएस राजशेखर रेड्डी का 8 साल दौरे इख्तदार कैसा था, इससे अवाम बखूबी वाकिफ हैं। దేనికి డబ్బు ఉంది? ఫీజు రీఎంబర్స్మెంట్ కి డబ్బు లేదు, ఆరోగ్యశ్రీకి డబ్బు లేదు, రుణమాఫీకి డబ్బు లేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడానికి డబ్బు లేదు, పెన్షన్లు చక్కగేయడానికి డబ్బు లేదు, జీతాలు కూడా చక్కగేయడానికి డబ్బు లేదు. ఇప్పటికీ ఈ విఆర్ఏలు ఇప్పటికీ సమ్మె చేయబట్టి 48 రోజులు అయింది, 27 మంది చచ్చేపోయారు. ఎవడైనా పట్టించుకుంటున్నారా? వాళ్ళకి ఇచ్చేది ఎంత? 10,000 రూపాయలు జీతం. మాకు జీతాలు పెంచండి అని అడగడం కూడా పాపమేనా? ఈరోజు ప్రభుత్వం కోసం పనిచేస్తున్న వాళ్ళు కూడా 8,000, 9,000, 10,000 పనిచేస్తున్నారంటే ఇంకేమైనా బంగారు తెలంగాణ అనాలా? డిగ్రీలు పీజీలు చదువుల బిడ్డలు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఆటో డ్రైవర్లు అవుతున్నారు, హమాలి పనికి పోమంటున్నారే. మరి డిగ్రీలు పీజీలు చదివింది ఎందుకు? ఆడపిల్లలు అయితే మళ్ళీ 10 ఏళ్ళను 40 ఏళ్ళను పోతున్నారు. మరి ఎక్కడుంది బంగారు తెలంగాణ? ఎవరికైంది బంగారు తెలంగాణ? వందల కొద్ది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే దున్నపోత మీద వానబడినట్టే కదా. కేసీఆర్ గారిలో కనీసం చలనమైనా ఉందా? ఒక్క కుటుంబానికైనా మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దండి అనే భరోసా కల్పించాడా? నేను ఉద్యోగాలు ఇస్తాను అనే భరోసా కల్పించాడా? ఒక్క కుటుంబానికి 1 రూపాయి సాయం అయినా చేశాడా? కళ్ళ ముందరే 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి కదా. మరి ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నాడు కేసీఆర్ సారు? 3 ఏళ్ళు కరసాము నేర్చి ఆఖరికి మూలనున్న ముసల్దాన్ని కొట్టాడట ఒకడు. కేసీఆర్ పోవాలి. ఈ 8 సంవత్సరాలుగా కేసీఆర్ గారు ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగుతే ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఎప్పుడైనా ప్రశ్నించినాయా? 8 సంవత్సరాలు కేసీఆర్ను ఒక్క మాటైనా ఎందుకు నిలబెట్టుకోలేదు అని ఎప్పుడైనా ప్రశ్నించినాయా? 8 సంవత్సరాలుగా జాబ్ నోటిఫికేషన్లు ఎందుకు లేవు అని ఎప్పుడైనా ప్రశ్నించినాయా? ఎవరూ నిలబడలేదు కదా ప్రజల పక్షాన. ఏం చేశాయి ఈ కాంగ్రెస్ బీజేపీ పార్టీలు? 8 ఏళ్ళు గాడిదలు కాసినారా? గుడ్డి గుర్రాలకు పళ్ళు దోమినరా? ఏం చేసినట్టు? ప్రజల పక్షానైతే నిలబడలేదు కదా. టీఆర్ఎస్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా అన్ని రాజకీయాలే చేసుకున్నారు, వాళ్ళ స్వార్థం కోసమే పని చేసుకున్నారు. అందరూ ఒకే తాను ముక్కలే, అందరూ స్వార్థపరులే. రాజశేఖర రెడ్డి బిడ్డను ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారి బ్రతికున్నంత కాలము మీకు సేవ చేశారో, ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారి అద్భుతమైన పథకాలను మీకోసం రూపొందించాడో, మళ్ళీ వాటిని అద్భుతంగా అమలు చేసి చూపాడో, మళ్ళీ అలాంటి పరిపాలన వస్తే ప్రజలు బాగుపడతారు. రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన అంటే ప్రజల ప్రభుత్వం, మీ ప్రభుత్వం, మీకోసం పనిచేసే ప్రభుత్వం. ఆఖరికి రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు మీకోసం పనిచేయడమే కాదు, చచ్చిపోతే కూడా ఎలా చచ్చిపోయాడు రాజశేఖర రెడ్డి గారు? రచ్చబండకు వెళ్ళాలని, నా ప్రజలకు ఇంకా ఏమైనా అవసరాలు ఉన్నాయేమో కనుక్కోవాలని, ఎవరైనా ఇల్లు లేని వాళ్ళు ఉన్నారా, పెన్షన్లు రాని వాళ్ళు ఉన్నారా అంటే ఒక్క చెయ్యి కూడా లేవకూడదు. నేను అందరికీ పెన్షన్లు ఇవ్వాలి, అందరికీ ఇల్లు ఇవ్వాలి అనుకుంటూ ఊరుకుంటూ వెళ్ళి కదా చచ్చిపోయాడు రాజశేఖర రెడ్డి గారు. तेलंगाना के तमाम अजला से तुलबा हुसूल तालीम के लिए हैदराबाद की उस्मानिया यूनिवर्सिटी में दाखिला लेते हैं और हॉस्टल में रहते हुए तालीम की दौलत से सरफराज हो रहे हैं,
लेकिन आज उस्मानिया यूनिवर्सिटी के लेडीज हॉस्टल में मुर्ख के सालन में कांच का टुकड़ा पाया गया। साबिक में भी उसी तरह सालन में झिंगुर पाया गया था। तुलबा ने बरहमी का इजहार करते हुए कहा कि हॉस्टल का खाना भी ठीक नहीं है और ना ही साफ पीने का पानी दस्तियाब है। इस तरह के हालात में हम हॉस्टल में किस तरह से रहेंगे। तालिबात ने तश्वीश का इजहार करते हुए कहा कि इस सिलसिले में बारहा इंतजामिया को तवज्जो दिलवाई गई, लेकिन इंतजामिया ने हमारी शिकायत को नजरअंदाज कर दिया। उन्होंने मुतालिबा किया है कि जल्द अज जल्द इंतजामिया इकदाम करे। గత రెండు వారాల నుంచి ఫుడ్ సరి ఉండడం లేదు. అన్నం గట్టలు గట్టలు అవుతుంది, సాంబారు నీళ్ళ నీళ్ళ సాంబారు, కర్రీస్ రిపీటెడ్ కర్రీస్, డిఫెన్స్ లో చట్నీలు అస్సలు బాలేవు. లిమిటెడ్ ఫుడ్. ఎంతో మంది నోటిఫికేషన్లు పడి మంచి మంచి జాబ్లు రావాలని ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళకి కొంచెం ఫుడ్ ఎక్కువ పెట్టమంటే పెట్టడం లేదు. మీరు ఇంత తింటారా అంత తింటారా అని మాట్లాడుతున్నారు. మెస్ బిల్స్ కట్టినప్పుడు ఎంత అడిగితే అంత పెట్టాలి. లిమిటెడ్ ఫుడ్ ఏంటండి? లిమిటెడ్ ఫుడ్ ఏంటి? అమ్మాయిలు చాలా బలంగా ఉండాలి, అబ్బాయిల కంటే అమ్మాయిలే బలంగా ఉండాలి. పేరుకి ఇట్లాంటి కొటేషన్స్. మేమెంత మా హెల్త్ ఎలా ఉండాలి, ఎలా ఎలా ఎంత ఫుడ్ పెట్టాలి అనేది తెలియదా? పేరుకే మాట్లాడతారా? అమ్మాయిలు హెల్తీగా ఉండాలి, బలమైన ఫుడ్ తినాలి, ఇలా గాజు పెంకులు వచ్చిన ఫుడ్ తినాలి, బలంగా ఉంటారు. హాస్పిటల్స్ లో జాయిన్ అయ్యి ఫుడ్ తిన్నాము, మాకేమైనా అయితే ఎవరెవరు పెద్దవాళ్ళ వాళ్ళే రెస్పాన్సిబిలిటీ. డెఫినెట్లీ వీసీ కానీ సీఎం కానీ ఎవరైనా కానీ నాకు సంబంధం లేదు. ఫుడ్ మేము తిన్నాము, మాకేమైనా అయితే రెస్పాన్సిబిలిటీ మీదే, 100% మీదే. పేరెంట్స్ ఎన్నో ఆశలు పెట్టుకుని మమ్మల్ని ఇంతవరకు పంపిస్తారు. ఇలాంటి ఫుడ్ అండి మీరు పెట్టేది? ఇలాంటి ఫుడ్ నా మేము తినాల్సింది? మేము తిన్నాము, ఆల్రెడీ ఫుడ్ తిన్నాము. కొంచెం తిన్న తర్వాత కనిపించింది ఆ గాజు పెంకు. అంతకు ముందే మా లోపల వెళ్ళింటే మాకేమైనా అయితే మీరే రెస్పాన్సిబిలిటీ. దట్స్ ఇట్. जिले निर्मल के खानापुर मंडल में पेश आए सड़क हादसे में दो अफराद की मौत हो गई और ये हादसा इकबालपुर के जंगलाती इलाके कुमरम भीम चौक पर पेश आया, जहां एक दरख्त हादसाती तौर पर मैजिक ऑटो पर गिर गया। उस हादसे में ऑटो ड्राइवर बिशमुल दो अफराद की मौके पर ही मौत हो गई, जबकि एक शख्स की हालत तश्वीशनाक बताई जा रही है। जख्मियों को जगतियाल के मिटपल्ली हॉस्पिटल में मुंतकिल किया गया है। बताया गया है कि जिले जगतियाल के अटकियाल गाँव से ताल्लुक रखने वाले 13 अफराद मैजिक ऑटो में तफरी के लिए जिले निर्मल के गट्टाला आबशार जा रहे थे कि ये हादसा पेश आया। इत्तला के साथ ही पुलिस मुकाम वाक़े पर पहुंच गई और किसी तरह हरकत कर केस दर्ज करते हुए तहकीकात का आगाज कर दिया है। टोटल పది మంది బయటకు వెళ్ళారు, వాళ్ళకి దెబ్బలు తగ్గా ముగ్గురు. మీరు ఖానాపూర్ లో కొమరంభీం నుండి ఇక్బాల్పూర్ మధ్యలో ఒక టాటా మ్యాజిక్ పైన తుమ్మ చెట్టు పడిపోయి స్పాట్ లో ఇద్దరు చనిపోవడం జరిగింది. ఇద్దరు కూడా రాయకల్ మండల జగిత్యాల జిల్లా ఇటికాల గ్రామస్తులు. ఒక అతని పేరు బుచ్చిరాజు, 40 ఇయర్స్ ఉంటాయి. ఇంకొక రవి, అతనికి ఒక 35 ఇయర్స్ ఉంటాయి. వీళ్ళంతా కలిసి కూడా ఇక్కడ నుంచి బయలుదేరి కుంటాల కోసం, కుంటాల వద్దకు చిన్న ప్రోగ్రాం కోసం వెళ్తుంది. పోయే సమయంలో యాక్సిడెంటల్గా చెట్టు పడడంతో స్పాట్లో చనిపోతుంది. మర్కజీ వజీర్ సమ్కియాత్ ఎల్ మురుగన్ నే కహా హై కి मछलियों की अफजाइश और अफजाइश मवेशियों के सिलसिले में अवाम में शऊर बेदार करने की ज़रूरत है। उन्होंने कहा कि वज़ीर आज़म नरेंद्र मोदी समाज के तमाम तबक़ात की तरक्की के लिए इकदाम कर रहे हैं, ख़ास तौर पर माहीगीरों की तरक्की के लिए मुख्तलिफ इकदाम इख्तियार किए जा रहे हैं और उन्होंने खसूसी दिलचस्पी दिखाई है। ज़िले नेल्लूर के VRC ग्राउंड में मुनक़िद शुदनी फ़िशरीज सहकारा समिति के ज़ेर एहतमाम फ़िश फूड फेस्टिवल का इफ्तिताह उन्होंने अंजाम दिया। बाद अज़ा उन्होंने वहां पर लगाए गए तमाम स्टॉल्स का दौरा करते हुए
बारीक बीनी से मुशाहिदा किया और मुख्तलिफ मौजूआत पर सवाल करते हुए मालूमात हासिल की। उर्दू खबरनामे के अख्तिताम से कबल दोबारा सुर्खियों पर एक नजर। वजीर आला के चंद्रशेखर राव की कौमी पार्टी की मुकम्मल तायीद करने कर्नाटक के साबिक वजीर आला कुमारस्वामी का ऐलान। रियासती वजीर जगदीश्वर रेड्डी का जिले नलगुंडे के मुनगोड़ू के मुख्तलिफ इलाकों का दौरा। वाईएसआर तेलंगाना पार्टी सदर शर्मिला का महबूब नगर जिले के मदनपुर में शानदार इस्तकबाल। ओयू हॉस्टल में चिकन करी में कांच का टुकड़ा दस्तियाब, तुलबा की नाराजगी। 95 उर्दू खबरनामा यहीं पर अख्तिताम पजीर होता है, तो दीजिएगा सभी तबस्सुम को इजाजत। अल्लाह हाफिज।